నిమ్మగడ్డ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే తాజాగా ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తయిందో నాలుగు విడతలు సక్రమంగా ఎన్నికల నిర్వహణ జరిగిందో ప్రభుత్వ సహాయ సహకారాలు అందకుండా జరగలేదు అనేది అందరికీ తెలిసిన విషయం అయితే తాజాగా ఇదే అంశాన్ని కోర్టు కూడా ప్రస్తావించింది అయితే ఒక్కొక్క మీడియాలో ఒక్కొక్క రకంగా రావడం వల్ల తాజాగా ఈ అంశం ఎందుకు వచ్చింది అంటే కొన్ని మీడియాల్లో ద్వివేది గారికి అలాగే మాజీ సిఎస్గా చేసిన నీలం సాహ్ని గారికి కోర్టు సమన్లు పంపించింది మార్చి ఇరవై రెండవ తేదీన కోర్టుకి హాజరు కావాలి అని చెప్పి చెప్పింది అనే అంశం మాత్రమే ప్రధాన కొన్ని మీడియాలో వచ్చింది అయితే తాజాగా అసలు కోర్టులో ఏం జరిగింది అనేది వైసీపీ అనుకూల పత్రికల్లో కానీ సాక్షి మీడియాలో కానీ వచ్చిన కథనం ప్రకారం చూస్తుంటే అసలు కోర్టులో ఏం జరిగింది అనే దాని మీద చూస్తుంటే కొన్ని కొన్ని అంశాల్లో కోర్టు ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయాలను పట్టింది ఆయన అంటే ఆయన విషయంలో ఒక రకంగా కొన్ని మొట్టికాయలు వేసింది అనేది ఇక్కడ ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్న అంశం అసలు ఏంటి అంటే ఇక్కడ కోర్టు ధిక్కారం అనే అంశం మీద ప్రభుత్వం కోర్టును ధిక్కరించింది అనే పిటిషన్కు సంబంధించి తాజాగా హైకోర్టు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎన్నికల సంఘానికి అవసరమైన సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే అంటే కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే వెంటనే అప్పుడు అంటే కోర్టు ధిక్కరిన పిటిషన్ దాఖలు అప్పుడే ముందే ఎందుకు చేయలేదు అనేదే ఇక్కడ ప్రధానంగా చేసిన ఒక అంశం లేపిన అంశం అంటే ఇక్కడ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసి అది విచారణకు రాకపోయినా సరే ఎందుకు పట్టించుకోలేదు నలభై రెండు రోజుల పాటు ఆ పిటిషన్ అలా వదిలేశారు అంటే ఎన్నికల కమిషన్కి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుంది అంటూ వ్యాఖ్యానించింది కోర్టు ఇప్పుడే ఎన్నికల కమిషన్ తీరు మీద ఈ న్యాయస్థానానికి సందేహాలు కలుగుతున్నాయి అనేది ఇక్కడ ప్రధానంగా చెబుతున్నమాట ఆ కేసు సంబంధించి ఒకసారి ఆ పూర్వపరాలు ఏంటి అనేది చూస్తే ఎన్నికల కమిషన్కు నలభై లక్షలు మంజూరు చేస్తూ ఇతను ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి అంటూ ఎన్నికల నిర్వహణ విషయంలో సహాయ సహకారాలు కూడా అందించేలా చూడాలి అని చెప్పి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అప్పట్లో విచారం జరిపిన జస్టిస్ దేవానంద్ అలాగే కమిషన్కు పూర్తి సహాయ సహకారాలు అందించాలి అని చెప్పి గత ఏడాది నవంబర్ మూడున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయం కానీ వీటిని అమలు చేయలేదంటూ నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్ని దాఖలు చేశారు ఈ ఈ వ్యాధ్యం మీద జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు ఈ సందర్భంగా ఎన్నికల తరపు న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదు అని ప్రధానంగా ప్రస్తావించడం వాటర్ల జాబితా కొత్త వాటర్ల జాబితా తయారు చేయలేదు అందుకే రెండు వేల పంతొమ్మిది వాటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది అనేది దీని మీద న్యాయమూర్తి పూర్తిగా స్పందించారు గత ఏడాది మూడునిచ్చిన ఉత్తర్వుల్లో చెప్పిన అంశాలకే ఈ కోర్టు పరిమితం అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పడం తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేశారా లేదా అన్నది మాత్రమే చూస్తాం ఒకవేళ తాజా సమస్యల మీద ఇచ్చిన వినతులపై ఒకవేళ ప్రభుత్వం స్పందించుకుంటే మళ్ళీ ఇంకో పిటిషన్ దాఖలు చేయాలి అంతేగాని పాత వాటిని ఈ వ్యాజ్యంలో కలపవద్దు అనేది చాలా స్పష్టంగా చెప్పారు జస్టిస్ అక్కడ ఆ తర్వాత ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ కూడా కొన్ని ఆదేశాలను కొన్ని వాదనలు వినిపించడం కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేశారు అనే ఆయన క్లారిటీ ఇవ్వడం ఒకవేళ నిజమైన స్ఫూర్తితో కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదన్న దాని మీద ఎవరైనా దీని మీద స్వయంగా తమ ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాలి అని చెప్పి న్యాయమూర్తి కూడా అక్కడ చెప్పడం ఒకవేళ దీనికి సంబంధించి అప్పుడు అప్పుడు గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్మి అలాగే పంచాయతీ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీలకు తమ ముందు హాజరయ్యి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని చెప్పి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు ఒకవేళ ముందు కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి సుమన్ అభ్యర్థించడంతో న్యాయ న్యాయ న్యాయవాది దాన్ని అంగీకరిస్తూ మార్చి ఇరవై రెండుకి ఈ విచారణను వాయిదా వేశారు అది అసలు విషయం అయితే ఇక్కడ కోర్టు సమన్లు ఇచ్చింది గతంలో కోర్టు ధిక్కరణ కేసులో సాహ్ని గారిని అలాగే ద్వివేదిని కోర్టు ముందు హాజరుపరిచారు అనేది మాత్రమే అక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు అసలు విషయం అయితే ఇది అనేది సాక్షి మీడియా మళ్ళీ దాన్ని బయటపెట్టింది ఈ విషయంలోనే ఒక్కసారి సూటిగా కోర్టు ఈ ధిక్కరణ పిటిషన్కి సంబంధించి ఎన్నికల సంఘం అది కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఒక రకంగా కోర్టు ముట్టుకాయలు వేసింది అనే అంశాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చింది సాక్షి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి